రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తరగతి గదుల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పలు విద్యార్థి సంఘాల నేతలు ధర్నా రాస్తారు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. గంభీర్రావుపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా రాస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులను నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ ఈ సందర్భంగా ఏపీవీపీ నాయకులు డిమాండ్ చేస్తూ రాస్తా రోకో చేపట్టారు. అనంతరం రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ మారవేని రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలను కేజీ టు పీజీకి తరలించి పక్కా భవనాలు నిర్మించాలని అదేవిధంగా డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మించి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం కనీసం టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం, ల్యాబ్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లింగన్నపేట, గంభీర్రావుపేట, ముస్తాబాద్, సిద్దిపేట అనేక గ్రామాలను కలిపే గంభీర్రావుపేట లింగన్నపేట మధ్యలో ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా చేపట్టాలని, దీనివల్ల విద్యార్థులకు, ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యకు వారు దూరమయ్యే ప్రమాదం ఉన్నందున వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేయాలని వారు కోరారు. స్థానిక మంత్రి కేటీఆర్ వెంటనే దీనిపై స్పందించి అదనపు తరగతి గదులతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ విభాగం ప్రతినిధి మారవేని రంజిత్ కుమార్ కోరారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అక్కి నాగరాజు, మండల కన్వీనర్ గొండ్ల తిరుపతి, మండల యూత్ కన్వీనర్ ప్రకాష్ నాయక్తో పాటు ప్రశాంత్ రాజ్ కుమార్, రమేష్ సాయి, వంశీ, నవీన్ దేవేందర్ తదితరులు ఉన్నారు. ఏపీ ఆధ్వర్యంలో ఇంటర్ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ప్రధాన కారణం ఏంటంటే అతి గొప్పగా కేజీ టూ పీజీ నిర్మించారు, కానీ అందులో ఇంటర్ కళాశాల అనేది నిర్మించలేదు. విద్యార్థులు మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా మా అన్న మమ్మల్ని కేజీ టూ పీజీలో మా భవనం ఏది, కేజీ టూ పీజీలో మా భవనం ఏదంటే మేము కూడా ఏం చెప్పలేకపోతున్నాం. కేజీ టూ పీజీ అని చెప్పుకున్నారు, కానీ అందులో ఇంటర్ కళాశాల లేదు. డిగ్రీ కాదు, టెన్త్ కాదు, ఇంటర్ అనేదే మన జీవితంలో ముఖ్యమైనది. అది కూడా ఇల్లు. అదేవిధంగా లింగనపేట నుంచి గంభీర్రావుపేట మధ్య ఉన్నటువంటి వాగులు, ప్రతి చిన్న వర్షానికి డ్యాము ఎప్పుడు నిండా ఉంటుంది, ప్రతి ఒక్క చిన్న వర్షానికి కూడా వాగు పొంగడం వల్ల రాకపోకలు బంద్ అవుతున్నాయి. అదేవిధంగా పోయేసారి చూస్తుంటే గవర్నమెంట్ వాహనమైనటువంటి టీఎస్ఆర్టీసీ పొట్టుకపోయిన కూడా ఏం స్పందించలేదు. ఇంతవరకు ఆ బ్రిడ్జ్కు ఎటువంటి ఏ స్పంది, ప్రతి ఒక్క బ్రిడ్జ్ను అనుకుంటుంది. కానీ అదేవిధంగా కోలమతి, నర్మల మధ్య ప్రధానమైన రహదారి కూడా కొట్టుకపోయింది మొన్న మొన్న వర్షాన్ని మీ అందరికి తెలుసు. అదేవిధంగా లింగనపేట, గంభీర్రావుపేట మధ్య ఉన్న ప్రధానమైనటువంటి బ్రిడ్జులు, మూడు జిల్లాలు కలిపేటువంటి బ్రిడ్జులు వెంటనే నిర్మించాలి అని కోరుతున్నాము. అదేవిధంగా విద్యార్థులు అనేక విధాలుగా అన్న సిలబస్ ఒక చాప్టర్ అయిపోగానే నేను విద్యార్థి డిగ్రీ ఫైనల్ ఇయర్ అవుతున్నాను, ఒక చాప్టర్ అయిపోతాడే బాగుంది, తర్వాత చాప్టర్ నాకు తెలియదు, నేను ఫెయిల్ అయినా ఇప్పుడు మ్యాథ్స్ ఫెయిల్ అయినా ఎవరికి చెప్పుకోలేదు. నేను బ్రిడ్జ్ వెంటనే నిర్మించాలి. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి, చాలా మంది విద్యార్థులు సిలబస్ కాకుండా ఫెయిల్ అయిపోయారు, అలాంటి విద్యార్థులందరికీ న్యాయం చేయాలి. వెంటనే లింగనపేట, గంభీర్రావుపేట మధ్య ఉన్న బ్రిడ్జ్లు వెంటనే నిర్మించాలి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో గంభీర్రావుపేట మండల కేంద్రంలో ఏదైతే ఏ ప్రభుత్వ జూనియర్ కళాశాల మౌలిక వసతి లేక, బిల్డింగ్ లేక, విద్యార్థులు తరగతులు సరిపోక చివరికి మరుగుదోడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ మండల కేంద్రంలో. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరగతులు సరిపోక విద్యార్థులు అరకొర వసతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే వర్షాకాలంలో వర్షం పడుతుంటే చాలు, లింగనపేటలో వర్షానికి ఒక నదిలో ఉన్నటువంటి వర్షానికి రాకపోకలు బంద్ అయి విద్యార్థులందరూ కూడా చదువుకు దూరం అవుతూ ఉన్నారు. అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క విద్యార్థి మండల కేంద్రం చదువుతున్న విద్యార్థులు వెంటనే ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలని వెంటనే కేజీపీ తరలించి పక్క భవనం నిర్మించి మౌలిక వసతులు వెంటనే మెరుగుపరచాలని ఏబీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు తరగతులు అలాగే పూర్తి స్థాయిలో మరమ్మతు చేసి విద్యార్థులకు త్వర త్వరగా అందించాలని ఏబీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే గంభీర్రావుపేట మరియు లింగనపేట కలిపే ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ని వెంటనే మరమ్మతు చేసి వెంటనే బ్రిడ్జ్ని ఏర్పాటు చేయాలని ఏబీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు కేజీ టు పీజీ పెడతామని చెప్పేసి గొప్పలు చెప్పుకో కేటీఆర్ గారు, ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల చూసుకుందాం, ఇక చివరికి విద్యార్థినులకు బాత్రూమ్ పోమని టైర్ పోమని లేని పరిస్థితి యొక్క జూనియర్ కళాశాల సమస్య ఉంది. అలా ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరగతి సరిపోక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ జూనియర్ కళాశాలలో ఈరోజు
ఇలాగ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనుకూల బస్సులతో. వెంటనే కేజీ టు పీజీకి ఈ యొక్క జూనియర్ కళాశాల తరలించాలని ఏబీ డిమాండ్ చేస్తుంది.